జిల్లా నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంకు పూర్వమాలలు వేసి బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం అందరూ నివాళులు ఆ మహానుభావులకు అర్పించేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బీసీలకు 50% చట్టసభలలో రాజాధికారం బీసీలకు సామాజిక చట్టం అమలు చేయాలని కోరారు. ఇందులో ప్రధాన కార్యదర్శి బడానా దేవభూషణ రావు నంబాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఒక వాయిస్ ఎవరదంటే అది మన జ్యోతిరావు జ్యోతిబా పూలే గారిదని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. ఆయన మాటలు చెప్పడమే మాత్రం కాకుండా ఆ రోజు తన భార్య సావిత్రిబా పూలే గారు వాళ్ళని ఒక ఆదర్శంగా నిలబెట్టి మరి ఆనాడు దాదాపుగా 130 సంవత్సరాలకు ముందుగానే విద్య ఒక ఇంపార్టెన్స్ ఏమిటి, మరి విద్య వలనే మరి ఇటువంటి బడుగు బలగిన వర్గాలు మన మేలుకు రావడానికి మార్గం ఉంటుందని చెప్పి చూపించిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాటలోనే మన మహాత్మా గాంధీ గారు కానీ అలాగే ఆయన అలాగే మనం చేసినటువంటి గొప్ప వ్యక్తులు మనం చూసి ఉన్నాం, అంబేద్కర్ గారు కానీ అలాగే. ఎందుకు జ్యోతిబా పూలే గారు ఫస్ట్ మనం చేస్తున్నామంటే మరి ఆ కాలంలోనే అంటే ఆయన ఒక బడుగు బలగిన వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ అప్పుడే మన ఏమిటంటే సామాజిక విందు అలాగే విద్య మనం బోధన అలాగే ఆనాటిలో విధవ మ్యారేజ్ అనేది చాలా చాలా ఒక కష్టంగా ఈవెన్ సతి అలాంటి ఉన్నటువంటి సమయంలో విధవ మ్యారేజ్లన్నీ కూడా ఆయన ప్రోత్సహించి మరి ఒక